హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడిని మనం చాలా రకాలుగా చేస్తామండి. ఒకటి పచ్చిమిర్చితో, ఎండుమిర్చితో అలా. సో ఇది పచ్చిమిర్చితో చేస్తున్నానండి నేను. ముందుగా పచ్చిమిర్చి అండి 150 గ్రాముల వరకు తీసుకున్నాను, ఎందుకంటే ఒక పెద్ద కట్ట అంతా గోంగూర తీసుకున్నాను. సో దానికోసం 150 గ్రాముల పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను, అలానే ఒక టొమాటో కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో ఒక స్పూను నూనె వేయండి. దానిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించండి. దోరగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే నూనె ఉన్న కళాయిలో మన గోంగూర మొత్తం వేసి, అలానే టొమాటో కూడా వేసి కొంచెం సేపు మూత పెట్టండి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గోంగూరలో నుంచి వాటర్ వచ్చేసేసి ఇలా ఫ్రై అయిపోతుందండి. సో పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే 4 వెల్లుల్లి రెమ్మలు, అలానే ఉప్పు, జీలకర్ర వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత వేయించిన గోంగూర కూడా వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, చిటికెడు ఇంగువ వేసి, అలానే మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి. వేసి దోరగా వేపండి. ఉల్లిపాయ వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీ కూడా వేసి ఒకసారి కలపండి. తరువాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.